నా పేరు మీనాక్షి. మీనాక్షి యొక్క బిడ్డ ఏమైపోయింది? హలో, నేను చెప్పేది వినండి. రేపు ఉదయం 11 గంటలకు మీనాక్షి పాపం తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి రండి. జాగ్రత్తగా తీసుకుని రండి. ఎందుకు జాను ఏడుస్తున్నా? ఏం జరిగింది? నీతో ఒక పని ఉండొచ్చనక్క. ఏ విషయమైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, లేకపోతే రేపు మార్నింగ్ నేనే ఆశ్రమానికి వచ్చేదాన్ని అప్పుడు చెప్పొచ్చు కదా. అసలు నువ్వు ఒంటరిగా బయటికే రాకూడదు. అగర్వాల్ గాని పోలీసులు గాని చూస్తే అసలు నీ పరిస్థితి ఏంటి? అసలు నిద్ర రావడం లేదక్క, చాలా బాధగా ఉంది. ఎందుకు జాను, ఏం జరిగింది? మీనాక్షి అక్క బిడ్డ అసలు ఎక్కడుందక్క? ఏంటి ఇలా అడిగింది? కొంప తీసి ఫోన్లో మాట్లాడడం వినిందా? ఏంటి జాను? మీనాక్షి అక్క పాపం ఎక్కడుందక్క? అసలు ఎవరి దగ్గర ఉంది? ఎక్కడుందో తెలియడం లేదక్క. పాప ఎక్కడుందో తెలియక మీనాక్షి అక్క చాలా బాధపడుతుంది. దానికి నేనే కారణమని నాకు చాలా గిల్టీగా ఉందక్క. పాప కోసం మీనాక్షి అక్క పడే బాధ చూస్తుంటే నా వల్ల కావట్లేదక్క. ఫీల్ అవ్వకు జాను. పాప అగర్వాల్ దగ్గరే ఉండుంటుందక్క. చెప్పలేం జాను, మేబీ అగర్వాల్ దగ్గరే ఉండొచ్చు. ఒకవేళ పాప అగర్వాల్ దగ్గర ఉంటే మీరు ఒక పని చేయండి అక్క. ఏంటది? ఇప్పుడు అగర్వాల్కి నా అవసరం ఉంది. తను నా ద్వారా మా డాడీ దగ్గర నుండి మనీ కొట్టేయాలని చూస్తుంది కదా. మీరు నన్ను అగర్వాల్ దగ్గరికి పంపించి మీనాక్షి యొక్క బిడ్డను తీసుకోండి. ఇప్పుడు పాప కంటే తనకి నేనే ఇంపార్టెంట్ కాబట్టి మీరు పాపనిస్తే జానునిస్తాను అని చెప్పండి. ఖచ్చితంగా అగర్వాల్ ఒప్పుకుంటుంది. అగర్వాల్ దగ్గర నుండి మీనాక్షి అక్క నన్ను తీసుకురావడం వల్ల తను ఇప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను తన దగ్గర లేననే విషయం మా డాడీకి తెలిస్తే సీరియస్ అవుతారని భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫోన్ చేసి ఆ అగర్వాల్తో మాట్లాడండి అక్క. నన్ను అగర్వాల్కి అప్పగించి పాపను తీసుకొచ్చి మీనాక్షి అక్కకి ఇవ్వండి. ఫోన్ చేయక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ ఫోన్ చేయండి అక్క, ప్లీజ్. మీకు తన్న పెడతానక్క, ప్లీజ్ ప్లీజ్ అక్క ఫోన్ చేయండి. జాను కంట్రోల్ యూర్సెల్ఫ్, ఇది కరెక్ట్ కాదు. దీనికి నేను ఒప్పుకోను, మీనాక్షి కూడా ఒప్పుకోదు. అసలు ఇది కుదరని పని. నిన్న అగర్వాల్కి ఇస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ అగర్వాల్ మమ్మల్ని కంట్రోల్ చేయడానికి మీనాక్షి పాపన్ని తన దగ్గర పెట్టుకుని ఇదంతా చేస్తుంది. దానికి మించి తనేం చేయలేదు. కానీ ఇప్పుడు నిన్న అగర్వాల్కి అప్పగిస్తే తను నీకు శాండీకి పెళ్లి చేస్తుంది. నీ లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది, ప్రేమ లైఫ్ కూడా నాశనం అయిపోతుంది. వాళ్ళ ఆస్తి కోసం నిన్ను అడ్డు పెట్టుకుని మీ నాన్నని చిత్రహింసలు పెడతారు. ఆ తర్వాత నేను మీనాక్షి కాదు కదా, ఎవరం ఏమి చేయలేం.
ఇది రైట్ డిసిషన్ కాదు జాను నువ్వేం బాధపడకు మీనాక్షి పాపని తన దగ్గర నుండి తీసుకొచ్చే ప్లాన్ మనం ఏదో ఒకటి చేద్దాం సరేనా సరే నిన్ను ఆశ్రమంలో డ్రాప్ చేసి వస్తాను ఈ టైం లో కనపడకపోతే ప్రేమ్ మీనాక్షి కంగారు పడతారు రా వాటర్ తాగుతావా తీసుకో థ్యాంక్ యూ అక్కా సరే వెళ్దామా పద जानू, जानू एकड़ के लिए ओ, जानू दगर फोन लेत कदा एकड़ के लिए उन्टुंदे जानू, 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 जानू जानू ये टाइम लो जानू एकड़ के लूँ तुंदे अगर वाले वन्ना तीस के लूँदा चांस है लेदो पोनी इंट के बेलूँ तुंदा ना कुछ अप्पा कुंडा जानू इंट के बेल दो मर एकड़ के बेलूँ तुंदे ఈ టైం లో జాను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది చిన్న పాప ఏడుస్తున్నట్టుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు లేరేంటి ఎవరైనా తర్వాత చూసుకుందాం ముందు మీనాక్షి మేడం పాప ఇంపార్టెంట్
క్లాసులు బదులు కొట్టైనా తీసుకెళ్ళిపోవాలి. yes. hey. right. కనపడకపోయేసరికి సరికి నన్ను వెతుక్కుంటూ వెళ్ళుంటాడా? అవును, అదే అయి ఉంటుంది. ప్రేమ్, జాను ఎక్కడికి వెళ్ళావు? నేను తర్వాత చెప్తాను. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వెందుకు టెన్షన్ గా ఉన్నావు? నా గురించేనా? నువ్వు కనిపించకపోయేసరికి నీ కోసం బయటికి వెళ్ళాను. నిన్ను వెతుకుతూ ఉన్నాను. అదే టైంలో ఏంటి ప్రేమ్ నువ్వు చెప్పేది? మీనాక్షి యొక్క పాపను చూసావా? అవును జాను, మాక్సిమం ట్రై చేశాను కానీ మిస్ అయ్యాను. పాపని తీసుకురాలేకపోయాను. నువ్వు ఆ కార్లో ఎవరున్నారు చూసావా? లేచాను, కనిపించలేదు. కార్ కూడా సడన్ గా మూవ్ అయిపోయింది, చూడలేకపోయాను. కానీ కార్ నెంబర్ ఫోటో తీశాను. రేపు మార్నింగ్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ కార్ ఎవరిదో తెలిసిపోతుంది. వాళ్ళని పట్టుకుంటే మీనాక్షి మేడం పాప దొరికినట్టే. వెళ్ళి అక్కకు చెప్దాం పద, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. వద్దు జను, వద్దు. ఈ విషయం మీనాక్షి మేడంకి చెప్పొద్దు. ఏంటి ప్రేమ అలా అంటున్నావు? అవును జను, మనం ఇప్పుడు పాప కోసం వెతుకుతున్నామంటే మేడం వద్దు అంటుంది. పాప కోసం నేను వెతుకుతాను. ఇప్పటికే మీరు నా కోసం చాలా కష్టపడ్డారు. ఇంకా మీరు పాప కోసం స్ట్రగుల్ అవడం నాకు ఇష్టం లేదు. మీ పని మీరు చూసుకోండి అంటారు. అందుకే వద్దు. మనమే మేడంకి తెలియకుండా ఎంక్వైరీ చేసి పాప దొరకగానే తీసుకొచ్చి మేడం చేతిలో పెడదాం. నిజమే ప్రేమ్, నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు రేపు వెళ్ళి ఆ కార్ ఓనర్ ఎవరో కనుక్కో. మీనాక్షి మేడం ఫోన్ చేస్తున్నారండి. మన మాటలు విన్నారా? మేడం. ప్రేమ్, జాను ఇద్దరు లోపలికి రండి. ఎందుకు మేడం? చెప్పకపోతే రారా? వస్తాను మేడం. రా, వచ్చాక నీకే తెలుస్తుంది. త్వరగా ఇద్దరు రండి. ఏంటి మేడం? నిన్ను తీసుకుని లోపలికి రమ్మంటున్నాను. ఎందుకు? నాకేం తెలుసు. నాకు టెన్షన్ గా ఉంది ప్రేమ్. నాకు అలాగే ఉంది. సరే పద.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. షాక్లోనే ఉన్నావు ఈ రోజు జాను బర్త్డే అని నీకు తెలియదా తెలుసు మేడం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తన బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి ఇది టైం కాదని సైలెంట్ గా ఉన్నాను అందుకే ఇప్పటివరకు జానుకి విష్ కూడా చేయలేదు నేను కూడా ఈ రోజు నా బర్త్డే అన్న విషయమే మర్చిపోయానక్క మీ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను इला सरप्राइज इवड़ चाल आनंद इंदो आश्चर्य जान मे बर्थडे सेलिब्रेट लेदा नी बर्थडे मैं सेलिब्रेट चेयकूडदा ना उद्देश्य अदि कादु श्रीराम मीनाक्षी अक्का पाप लेनी बाधनी मनसुलो पेट्टुकुनी कूडा ना बर्थडे नी सेलिब्रेट चेस्तुंदनुकोलेदु అందుకని జాను జీవితం అన్నాక సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి నా కష్టాలు బాధలు పంచుకుంటూ నాతో పాటు మీరు జర్నీ చేస్తున్నారు మీరు సంతోషంగా ఉండాల్సిన క్షణాలు కూడా నా బాధతో ముంచేస్తే నా జీవితానికి అర్థమే ఉంది నా బాధ మీ ఆనందానికి అడ్డు రాకూడదు ఇలాంటి టైంలో మీ సంతోషాన్ని చూసి కొంతవరకైనా నా బాధని నేను మర్చిపోతాను ఎంతైనా ఈ టైంలో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉందక్క జాను నువ్వెప్పుడూ నా దగ్గర అలా ఇబ్బంది ఫీల్ అవ్వకూడదు జాను నీకు ముందుగానే విషయం చెప్తాను అని అంటే నువ్వు ఇలానే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం లేదంటావని మేడం నీకు చెప్పకుండా ఈ అరేంజ్మెంట్ చేశారు మీ ఇద్దరి జీవితం నిత్య దీపావళిలా కలకలలాడుతూ ఉండాలని ఇల్లంతా తనే దీపాలు వెలిగించారు అక్క జాను జాను నువ్వే ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా అంతా మర్చిపో ఈ రోజు హ్యాపీగా ఉండు Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy happy birthday. Thank you, Akka. God bless you. Happy birthday, Janu. Thank you. Happy birthday, Janu. Janu. ఏంటమ్మా ఏమైంది కన్న వాళ్ళు మర్చిపోయినా మీరు మీకున్న ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటే నిజంగా నా కన్నీళ్ళు ఆగట్లేదు నిజంగా నా లైఫ్లోకి మీరు రావడం నా అదృష్టం అవును మేడం నిజంగా మా జీవితాల్లోకి వచ్చిన దేవత మేడం మీరు థాంక్యూ మేడం ప్రేమ్ పొగడ్డం స్టార్ట్ చేశారా చాలు చాలు కడుపు నిండిపోయింది నాకు మాత్రం ఎవరు ఉన్నారు జాను మీరు తప్ప
ना बाधा संतोषमैना पंचुकुनेदी मीतोने कदा मेर बांटे नेन बांटानु थैंक यू सो मच अक्का चाल चाल इक चेप्पिन थैंक्स चालू वेली रिलैक्स अवंडी చాలా థాంక్స్ శ్రీరామ్ ఏంటి మేడం మీరు నాకు థాంక్స్ చెప్తున్నారా అయితే మీకు జానుకు చెప్పిన డైలాగ్ రిపీట్ చేయమంటారా నాకు మీరు తప్ప ఎవరున్నారు మేడం మీకోసం కాక నేను ఎవరి కోసం చేస్తాను వద్దులే నా థాంక్స్ నేను రిటర్న్ తీసుకుంటాను ఓకే గుడ్ నైట్ మేడం గుడ్ నైట్ శ్రీరామ్ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ సండి ఏంటి రో స్పెషల్ గుడ్ మార్నింగ్ మావయ్య వెరీ గుడ్ మార్నింగ్ ఆద్య మావయ్య టుడే ఒక స్పెషల్ డే ఉంది అదేంటో చెప్పండి నేను ఇప్పుడే సండిని సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను నువ్వు వచ్చి అడుగుతున్నావు చెప్పండి మావయ్య చెప్ సండి ఏంటి రో స్పెషల్ నథింగ్ స్పెషల్ సర్ వాడి మొహం వాడిని అడుగుతారేంటి మావయ్య Today, big special day in your life. Me life lo chala chala mukhyamaina roju. Me life lo meeru marchipolen roju. Ee roju na life lo chala mukhyamaina roja. Entabba? Emo na gurtu raatledu adya. Maavayya, marchipodave enti maavayya? Enta adya? Endukanta feel avutunu? నేను మర్చిపోతే నువ్వు ఫీల్ అవ్వాల్సినంత స్పెషల్ ఏముంది ఈ రోజుకి ఈ రోజు మీ కూతురి పుట్టిన రోజండి ఈ రోజు జాను పుట్టిన రోజు ప్రతి సంవత్సరం ఒక పండగలా చేసేవారు కానీ మీరు ఈ రోజు జాను పుట్టిన రోజు అన్న విషయమే మర్చిపోయారు చాలా సంతోషంగా ఉండండి మీరు మీ పుట్టిన రోజు మర్చిపోయినా అప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా జాను గుడికి వెళ్లి మీ పేరు మీద అర్చన చేయించింది మీ చేత కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసింది అలాంటిది ఈ రోజు తన పుట్టిన రోజు అన్న విషయమే మర్చిపోయారు మీరు కూతురు తండ్రి పుట్టిన రోజుని మర్చిపోలేదు కానీ కన్న తండ్రైన మీరు మీ కూతురు పుట్టిన రోజు మర్చిపోయారు నీకు కావాల్సింది నీకు దక్కింది నాకు కావాల్సింది నాకు దక్కింది